హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం ఈనాడు హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ మనతో చర్చించడానికి మనతో పాటు విజయభాస్కర్ రావు గారు ఉన్నారు విజయభాస్కర్ రావు గారు అగ్రికల్చర్ సైంటిస్టు ఆయన ఓ ముప్పై ఏళ్ళు వివిధ రంగాల్లో పనిచేశారు వ్యవసాయ క్షేత్రంలో అలాగే ఇండస్ట్రీలో కూడా ఉద్యో ఉద్యోగం చేశారు షుగర్ కంపెనీస్లో ఇప్పుడు బోల్డ్ అనే పుస్తకాలు రాస్తున్నారు వ్యవసాయం గురించి వ్యవసాయంలో చేయవలసిన మెళుకువల గురించి కానీ మనం ఎంతో ఇవాళ సంతోషం గురించి మాట్లాడదాం సో వ్యవసాయానికి సంతోషానికి సంబంధం ఉందా లేదా మీరే వివరంగా చెప్పాలి ఎలాంటి సంబంధం ఉంది సార్ నమస్కారం సార్ నా ఫస్ట్ నేను మిమ్మల్ని ఈ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ లాంచ్ చేసి ఇది చేస్తున్నందుకు ప్రసారం చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను సార్ ఈరోజు అంతా కూడా ప్రపంచం అంతా కూడా సూపర్ ఎకానమీ అనే వైపు ప్రయాణిస్తుంటే హ్యాపీనెస్ అనేది కూడా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైంది అనే సందర్భంలో మీరు ఈ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనేది స్టార్ట్ చేయడము చాలా అభినందనీయం సార్ ఇది ఇంకా పెద్ద ఎత్తున ఈ సక్సెస్ కావాలనేది నేను కోరుకుంటాను అయితే టైటిల్లోనే ఉన్నా సార్ ఆరోగ్యమే మహాభాగ్యం అదే సంతోషం అనేది మీరు చాలా అంటే డీప్గా ఆలోచించి ఈ ఒక కార్యక్రమంని ప్రారంభించారు ఈ వ్యవసాయంతోనే సంతోషం అంటే వ్యవసాయమే పునాది సార్ మానవ నాగరికంతో సంతోషం అనలా వ్యవసాయానికి సంతోషానికి సంబంధం ఉందా అని అడిగారు తప్పకుండా ఉంది సార్ ఎప్పుడైతే అంటే ఒక మంచి ఆహారం వ్యవసాయం నుంచి వచ్చేది మంచి వాతావరణం అన్నీ కూడా మనకు అక్కడి నుంచే దొరుకుతాయి కాబట్టి అదొక బేస్ ఫర్ ది మన హ్యాపీనెస్ ఆఫ్ ది లైఫ్కి అనేది నేను ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తాను సార్ మానవజాతికి కావాల్సింది మంచి ఆహారము మంచి నీరు మంచి గాలి దాంతోనే మంచి ఆరోగ్యం ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ లింక్ టు దీట్ హ్యాపీనెస్ ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం సంతోషదాయకము మంచి ఆరోగ్యము తర్వాత మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసే రంగం ఆత్మహత్యల పాలేందుకైంది అయితే గత మనము చరిత్ర తీసుకున్నట్టయితే సార్ భారతదేశ చరిత్ర ఒక అరవై డెబ్భై సంవత్సరాల నుంచే మనకు మనకు ఈ యొక్క వ్యవసాయాన్ని వ్యాపారం కింద మలుస్తూ రావడం ప్రారంభమైంది అప్పుడు అప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది సార్ అంతకుముందు మనకు భారతీయ వ్యవసాయంలో భారతీయ సంస్కృతిలో ఈ ఇలాంటి సమస్య లేకుండే అరవై డెబ్భై ఏళ్ళ నుంచి వ్యవసాయ రంగంలో అభివృద్ధి కూడా గణనీయంగా జరిగింది ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్స్ ఉపయోగం కూడా జరిగింది నాకు తెలుసు నా చిన్నప్పుడు ఎకరం పొలంలో పన్నెండు బస్తాలు బియ్యం వడ్లు పండాయి అది నలభై యాభై అరవై దాకా వచ్చింది ఇప్పుడు క్వాంటిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా చాలా అవసరం ఎందుకంటే పాపులేషన్ పెరుగుతున్నప్పుడు క్వాలిటేటివ్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఎంత అవసరమో క్వాంటిటేటివ్ కూడా అంతే అవసరం సో గత అరవై డెబ్బై సంవత్సరాల్లో వ్యవసాయంలో సాంకేతికత పెరిగింది వ్యవసాయంలో నైపుణ్యత పెరిగింది వ్యవసాయంలో ఎరువులు ఇవన్నీ వాడకం పెరిగింది దీనివల్ల ఉత్పత్తి పెరిగింది అనేది ఒక అభిప్రాయం అవును సో కానీ ఇవన్నీ పెరిగినా సంతోషం ఎందుకో మిస్ అయింది ఎందుకని మిస్ అయింది యాక్చువల్లీ ఏంటంటే సార్ ఈ వ్యవసాయంలో ఇవన్నీ పెరిగినాయి అని మనం చెప్తున్నప్పటికీ ఉత్పాదకత అనేది తగ్గుతూ వస్తున్నది సార్ ఈ వ్యవసాయంలో పంటల మీద ఉత్పాదక తగ్గుతున్నది ప్రొడక్షన్ పెరిగింది అయితే దీనికి అంత కారణం ఏంటంటే సార్ మనము వ్యవసాయాన్ని ఒక రెండు వందల సంవత్సరాలు దాన్ని నెగ్లెక్ట్ చేసినాం నిర్లక్ష్యం చేయడం జరిగింది యాక్చువల్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒక పారిశ్రామిక విప్లవం అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమంగా ప్రారంభమైంది సార్ ఈ కాటన్ మిల్స్తో ఈ యొక్క వస్త్ర మిల్లులతో ప్రారంభమైంది సో ఎప్పుడైతే ఈ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీలో సుమారు ఈ వ్యవసాయ మన పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంతకుముందు ఏమనుకునేవారంటే వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయం అనేది ఒక ఒక సంపద అని భావించేవారు ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనాక ఈ పరిశ్రమలలో జనరేట్ అయ్యే సంపదను చూసేసి అప్పటి నుంచి దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు ఇది ఈ ఈ విధంగా విశ్లేషణలోకి వెళ్తే పారిశ్రామికకరణ రాకముందు పారిశ్రామిక విప్లవం రాకముందు మానవ జాతిలో ఉత్పత్తి సంబంధాలు బానిసా యజమాని భూస్వామి భూమిలో పనిచేసే కార్మికుడు తెలంగాణలో వెట్టి చాకిరి చాలా చోట్ల వ్యవసాయ కార్మికుడు ఈ సంబంధాలు ఉండేవి పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ ఉత్పత్తి సంబంధాలు కొంచెం మెరుగుపడ్డాయి వెట్టి చాకరీ నుంచి చాలామంది విముక్తి పొందటం జరిగింది వాళ్ళందరూ ప పరిశ్రమలలో కూలీల కింద మారటం జరిగింది సో ఇది ప్రగతే కానీ ప్రగతి వ్యతిరేకం కాదు సో వ్యవసాయంలో సంతోషం లోపించడానికి కారణం పారిశ్రామికీకరణ అని నేను అనుకోను ఇంకా ఏదో ఉంది లోపల అంటే సార్ ఇది మనకు అంటే మనము చరిత్ర అనేది ఇప్పుడు ఏమవుతుందంటే సార్ మనం ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఇట్లా చూస్తూ ఉన్నాం కానీ ఈ చరిత్ర మనం వెనక్కి వెళ్ళినట్టయితే ఒక టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ పోయినట్టయితే మనకు స్వర్ణయుగంగా ఉండేది మన భారతదేశం అంటే నా నా విశ్లేషణ సార్ నేను ఈ యొక్క వ్యవసాయం గురించి లోతైన అధ్యయనం చేసినా కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైతే ఈ విదేశీ ఒక ఆక్రమణలు ప్రారంభమైనాయో మన ఒక మంచి సంస్కృతిని ఇదైపోయి ఆ బానిసత్వం కానీ వెట్టి చాక్రత్వం కానీ వృద్ధి అవుతూ వచ్చింది ఇప్పుడు వాళ్ళ నిరంకుశ పాలనలో వెళ్ళిపోయినాం మనం వెళ్ళిపోయే కల్చర్ డిటోరేషన్ అయింది అదర్వైజ్ బిఫోర్ దట్ మనకు మంచి కల్చర్ ఉండేది రావు గారు మనం వ్యవసాయం సంతోషం మాట్లాడుతున్నాం అవునవును వ్యవసాయం సంతోషం మాట్లాడుతున్నప్పుడు విదేశాల నుంచి వచ్చిన నైపుణ్యత కానీ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు దేశీయ విధానం దేశీయ వ్యవసాయ విధానం సంతోషదాయకం అన్నప్పుడు ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్సు ట్రాక్టర్లు ఇవన్నిటిని నిషేధించాలి ఇది సాధ్యమా ఒకటి కూలంకషంగా మాట్లాడదాం కూలంకషంగా మాట్లాడితే రైట్ భారతదేశం మీదకి దండయాత్రలు జరిగాయి ఆర్యుల దండయాత్ర జరిగింది ఆర్యుల దండయాత్ర తర్వాత మొఘలాయుల దండయాత్ర జరిగింది ఈ ఎవరి దండయాత్ర జరిగినా బ్రిటిష్ వారి దండయాత్ర జరిగింది వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తిలో క్షేత్రస్థాయిలోకి పరిపాలనా విభాగం ఎప్పుడూ ప్రవేశించలేదు ప్రవేశించకుండా ఉన్నది ఏంటంటే గ్రామీణ వ్యవస్థ మీకు వ్యవసాయంలో నిలబడిపోయి ఉన్నది గ్రామీణ వ్యవస్థ గ్రామీణ వ్యవస్థలో ఉన్నది ఆ గ్రామంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గ్రామంలో ఉన్న కుల వ్యవస్థ అదే దాన్ని డామినేట్ చేసింది ఇప్పుడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా దేశమంతా పోరాటం చేసింది అన్నప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఐదు వేల మంది బ్రిటీషర్సు ఎన్ని కోట్ల మంది భారతీయులు ఎన్ని కోట్ల మంది భారతీయులు ఐదు వేల మంది బ్రిటీషర్ల చేతిలో ఓడిపోయారంటే కారణం ఏంటో తెలుసా మీకు మన గ్రామీణ వ్యవస్థ మన గ్రామీణ వ్యవస్థలో ఉన్న కర్ణము మున్సబులు వీళ్ళు పెట్టే దాష్టికం ముందు బ్రిటిష్ వాడి దాష్టికం పెద్ద గొప్ప దాష్టికం అనిపించలేదు ప్రజలకి ఈ కర్ణము మునుసబులు పెట్టే దౌర్జన్యము అనేది గ్రామీణ వ్యవస్థలో వచ్చింది అంటే ఇది ఏ దేశం నుంచి ఏ దండయాత్రలో వచ్చింది ఏ దండయాత్రలో రాల మన దేశంలో మనమే సృష్టించుకున్న యంత్రాంగం ఇది ఇది దేశీయ యంత్రాంగం మన దేశం యంత్రాంగం కర్ణము మునుసము అనేది మన దేశపు యంత్రాంగం దీనికి ఏ దేశాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఎవరిని నిందించకూడదు మనం 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 ఆత్మావలోకనం చేసుకోవాలి చేసుకున్నప్పుడు మన గ్రామీణ వ్యవస్థని మనం ఎంత సంపూర్ణంగా ఉంచాము ఎంత నిశ్శబ్దంగా ఉంచాము ఎంత నిస్తేజంగా ఉంచాము అనేది మనం అర్థం చేసుకోవాలి న్యూక్లియర్ ఫ్యామిలీ ఏర్పడింది డేటా ఇన్ఫర్మేషన్ రావటం వల్ల చాలామంది మనం సరదాగా అనుకుంటాం ఈ కోడాళ్ళు వచ్చిన తర్వాత కుటుంబాలు మొక్కలయ్యాయని అంటే కొడుకుకి మనసులో నేను కూడా మాట అనాలి అనే నా కుటుంబం నడపాలి అనే కోరిక లేకపోతే ఎందుకు విచ్చిన్నము ఎస్ సో ఇది ఇది అంటే అంతర్లీనంగా ఉన్నది అంటే ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడం చాలా తేలిక ఉన్న అంశాన్ని గుర్తించడం చాలా కష్టం ఇది మనం అర్థం చేసుకోవాలి అక్కడి నుంచి ఇవాళ మానసిక పరిస్థితి ఎక్కడికి వచ్చేసింది అంటే వాయువులు సంపూర్ణంగా ఉన్నాయి మిస్ అవుతున్నది ఏంటంటే సంతోషం సంతోషం అది ఉంది నేను అది మీ దగ్గర అతకడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎస్ సార్ చెప్పండి సో సంతోషం అనేది సార్ ఇది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది ఒక పర్సన్ టు పర్సన్ ఏజ్ టు ఏజ్ డిఫరెన్స్ అవుతూ వస్తుంటుంది సంతోషం అనేది సో ఇక్కడ సంతోషానికి మనకు ప్రాథమికంగా కావాల్సిందని సార్ ఈ నీడ్స్ అండ్ గ్రీడ్స్కి మధ్యలో కూడా దర్ ఈజ్ ఏ క్యాప్ మళ్ళీ ఇవన్నీ చూసినట్టయితే మనకు తమ వైజ్నెస్ విజ్డమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఉన్నాను సార్ నేను ఐఎమ్ డూయింగ్ ఒక చిన్న జాబ్ చేస్తున్నాను నా ఏంటి నా నీడ్స్ ఏంటి నా గ్రీడ్స్ ఏంటి గ్రీడ్కి పోయినప్పుడు సంతోషాన్ని మిస్ అవుతున్నాము నీడ్స్ను ఫుల్ఫిల్ చేసుకొని లీడ్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటున్నాము సో ఇక్కడ ఏంటంటే మన హ్యాపీనెస్ కొరకు మన విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది